అర్జునుడు దుర్గం లోపల ఉండి మహిళలను పిల్లలను రక్షిస్తుంటాడు. ఈ స్త్రీ వేషంలో అర్జునుడు యుద్ధంలో పాల్గొనలేడు. నేను యుద్ధంలో పాల్గొనడం లేదా? ఇదెక్కడి అపహాస్యం అగ్రజ? భీముడు యథార్థమే చెప్తున్నాడు అర్జున, నీవు దుర్గం లోపలే ఉండాలి. కానీ అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. విరాట మహారాజు వేంచేస్తున్నారు. మహారాజా, ముత్యాన్ని రక్షించే ఆల్చిప్ప లోపలి భాగం వాస్తవానికి ముత్యం కంటే కూడా అధికంగా ప్రకాశిస్తుంది. అదేవిధంగా మీ వ్యక్తిత్వం ఉజ్వలమైన ధర్మంతో ప్రకాశిస్తోంది. ధర్మం తెలుసు అనుకునే నా గర్వం మీ సమక్షంలో చిన్నబోయింది. సమ్రాట్టు యుధిష్ఠిర, మీరు విరాట నగరానికి వచ్చిన రోజే నేను మీకు మీ ఉనికిని గుప్తంగా ఉంచుతానని మాటిచ్చాను. కానీ నా అభిప్రాయంలో మీరిప్పుడు విరాట నగరాన్ని వదిలి వెళ్ళిపోవడమే ఉత్తమం. దుర్యోధనుడు నగరం బయట తమ సైన్యం కోసం నిరీక్షిస్తుంటాడు. అంటే శీఘ్రమే హస్తినాపురం మాపై దండెత్తి వస్తుంది. ఈ యుద్ధం మా అజ్ఞాతవాసాన్ని విఫలం చేసే ఉద్దేశంతో జరుగుతోంది. మేము అందరి ముందుకొస్తే ఈ యుద్ధం దానంతటదే ఆగిపోతుంది. అసంభవం. ఒకవేళ నేనిచ్చిన మాట తప్పితే అది కూడా నా పరాజయమే అవుతుంది. సమ్రాట్టు యుధిష్ఠిర, మీరు గుప్త మార్గం ద్వారా పశ్చిమ దిశగా వెళ్ళండి. మీ అజ్ఞాతవాసం పూర్తయ్యేదాకా నేను యుద్ధాన్ని కొనసాగిస్తాను. లేదు విరాట మహారాజా, మేము కూడా మా ధర్మాన్ని త్యజించలేము. ఇప్పుడు ఈ యుద్ధం కేవలం మీది కాదు, మా అందరిది కూడా. ఇప్పుడు మేము ఇక్కడే ఉంటూ యుద్ధం చేస్తాము. మా ఉనికి వారికి తెలిసిపోతే అదే మా విధిరాత అనుకుని సరిపెట్టుకుంటాము. నా అభిప్రాయం ఏంటంటే అగ్రజ, ఏ రోజు కౌరవసేన విరాట నగర సరిహద్దుల్లోకి వస్తుందో ఆ రోజే మన అజ్ఞాతవాసానికి అంతిమ దినం అవుతుంది. మనం మారు వేషాలలో ఉంటూనే యుద్ధం చేద్దాం. ఒక 4 జాముల పాటు దుర్యోధనుడు మనల్ని పసికట్టకుండా ఉంటే చాలు, విజయం మనదే అవుతుంది. అసంభవం. ఈ యుద్ధం జరగరాదు దుర్యోధన. మత్స్యరాజ్యంలో హస్తినాపుర యువరాజుకి భీకర పరాభవం జరిగింది పితామహ. కానీ మీరు పట్టనట్టుగా యుద్ధమే జరగకూడదంటున్నారా? ఆహ్వానం లేనిదే స్వయానా దేవతలు కూడా యజ్ఞంలో ప్రవేశించరంటారు పుత్ర. అలాగే రాజైనా యువరాజైనా ఎటువంటి ఆహ్వానం లేకుండా ఎన్నడూ వేరొక రాజ్యంలోనికి ప్రవేశించరాదు. మీరు మత్స్యరాజ్యానికి ఎందుకు ప్రయాణం కట్టారు యువరాజా? మమ్మల్ని మత్స్యరాజ్య సేనాపతి కీచకుడు ఆహ్వానించాడు మహామంత్రి. విరాట మహారాజుకు మమ్మల్ని ఆ విధంగా పరాభవించేందుకు ఎటువంటి అధికారమో లేదు. అదే నిజమైతే విరాట మహారాజు హస్తినాపురికి వచ్చి క్షమాపణ వేడుకుంటారు. ఒకవేళ అతను క్షమాపణ కోరకుంటే అప్పుడు మనం వారితో యుద్ధం చేస్తాం, అదే మన సంప్రదాయం. మీరు ఏదో విధంగా కాలయాపన చెయ్యాలని ఆలోచిస్తున్నారా మహితాత్మ భీష్మ? కానీ యువరాజ, మీరు ఏదో విధంగా తక్షణమే యుద్ధానికి వెళ్లాలని సంకల్పించుకున్నట్లున్నారు. మహారాజా, ఈ యుద్ధానికి పరిణామం భయానకంగా ఉండవచ్చు. పాండవులతో సంధి చేసుకోవాలన్న మన సకల ప్రయత్నాలకు విఘాతం కలగవచ్చు. అంటే మీరు పాండవులకు భయపడుతున్నారా మహామంత్రి? లేదా పాండవుల పట్ల పక్షపాతముందా మీకు? ఏ రాజ్యానికి చెందిన మహామంత్రి కూడా తమ రాజ్యానికి జరిగిన పరాభవాన్ని సహించమని సలహా చెప్పడు. ఇది కేవలం నాకు జరిగిన అవమానమే కాదు, మీ అందరికీ జరిగిన అవమానం. ఈ సమాజం కేవలం తమ గౌరవాన్ని కాపాడుకోగలిగిన వారికి మాత్రమే గౌరవాన్ని పొందే అధికారం ఇస్తుంది పితృదేవ. హస్తినాపురం బలహీనమైందని భవిష్యత్తు చాటి చెప్తుంది. ఎందుకంటే సమ్రాట్టు పాండువుల నాడు
రాజ్యాన్ని త్యజించాడు. అంధుడైన తన అగ్రజుని సింహాసనంపై కూర్చుండబెట్టాడు. మౌనం వహించు దుర్యోధన. చెప్పవలసింది నీవు చెప్పేశావు. సభాసదులారా, దుర్యోధనుడు చెప్పింది వాస్తవమే. ఈ యుద్ధం అవశ్యం జరగవలసిందే. మహితాత్మ, ఈ యుద్ధం నాకు అంగీకారం కాదు. మహితాత్ములు యథార్థం సెలవిస్తున్నారు. యుద్ధం కన్నా ఎక్కువ దౌర్భాగ్యమైనది వేరొకటి లేదు మీనల్లుడా. మామయ్య, కానీ బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే, వాడు సదా ప్రయత్నిస్తూనే ఉంటాడు తన ఇంటి ముంగిట్లో యుద్ధం జరగకుండా ఉండేలా. ఒకవేళ ఈరోజు విరాటుని ముంగిట్లో యుద్ధం జరగకుంటే, ఇక రేపు హస్తినాపురి ముంగిట్లో మహాయుద్ధం జరుగుతుంది. మహామహితాత్మ భీష్మ, ఇక ఆ సమయంలో మీరే సేనాపతిగా ఉంటారు. అప్పుడు మీ శస్త్రాల అంచున పాండవుల మస్తకాలుంటాయి. తమరు హస్తినాపురిని నాశనం చేయడానికే ఇక్కడికి విచ్చేశారా గాంధార రాజా? నేనా? నేను నాశనం చేయడానికి వచ్చానంటారా? నేను కేవలం తమరిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టడానికి విచ్చేశాను మహామహితాత్మ భీష్మ. తమరు గాంధారానికి విచ్చేశారు. తమరే మా ప్రియ సోదరికి వివాహం జరిపించారు. ఆనాడన్నారు, మీరు ఆమెను హస్తినాపురానికి సామ్రాజ్ఞిని చేస్తానని. ఆమె నూర్గురు పుత్రులను హస్తినాపురానికి శాసకులుగా చేస్తానని, భార్యవర్తానికి సమ్రాట్టుగా చేస్తానని. మీరప్పుడు చేసిన వాగ్దానం ఇప్పుడే విధంగా విఫలం కాగలదు మహామహితాత్మ భీష్మ. మొసలి నోటిలో ఎప్పుడైనా ఒకవేళ ఏనుగు కాలు చిక్కుకుంటే, ఇక అప్పుడు మొసలికి అది పెద్ద సమస్య అవుతుంది మహితాత్మ భీష్మ. అది ఆ ఏనుగును తిననూ లేదు, అలాగని దానిని విడవనూ లేదు. ఇప్పుడు నేను మీకు విన్నవించుకుంటున్నాను మహితాత్మ భీష్మ. మీకు సాధ్యమైతే నా మేనల్లుడు దుర్యోధనుని ఏకఛత్రాధిపతిగా ప్రకటించండి. లేకపోతే మీ కారణంగా హస్తినాపురి నాశనం అయిపోతుంది. బయలుదేరండి సేనాపతి మహాశయ. విరాట నగర దుర్గం మీ చేతులలో తునాతునకలయ్యేందుకు ప్రస్తుతం నిరీక్షిస్తోంది. మహారాజా, ఉత్తరద్వారం వైపు ప్రచండ సైన్యం ఆక్రమించింది. మన సైన్యం వెంటనే విరాట నగర రక్షణ కోసం వెళ్ళాలి. సైన్యానికి నేను నేతృత్వం వహిస్తాను. మహారాజా, మేము మీ వెంట వస్తాము. సమ్రాట్, మీరు యుద్ధంలో పాల్గొనకండి. నేను యుద్ధంలో పరాజితున్నవుతున్నాననిపిస్తే నేనే మీకు సందేశాన్ని పంపుతాను. లేదు మహారాజా, మేమిక్కడే ఉండిపోలేము. సమ్రాట్ దుర్గాన్ని రక్షించేందుకు ఎవరో ఒకరు లోపలుండి తీరాలి. అర్జునుడు దుర్గం లోపల ఉండి మహిళలను పిల్లలను రక్షిస్తుంటాడు. ఈ స్త్రీ వేషంలో అర్జునుడు యుద్ధంలో పాల్గొనలేడు. నేను యుద్ధంలో పాల్గొనడం లేదా? ఇదెక్కడి అపహాస్యం అగ్రజా? భీముడు యథార్థమే చెప్తున్నాడు అర్జున, నీవు దుర్గం లోపలే ఉండాలి. కానీ అర్జున, ఒక స్త్రీని రణభూమిలో చూస్తే దుర్యోధనునికి అవశ్యం సందేహం కలుగుతుంది. పదండి మహారాజా,
నేను నా సోదరులు విరాట రాజ్య రక్షణ కోసం సిద్ధంగా ఉన్నాం. రండి. సైనికులారా, మీ రాజ్యాన్ని మీరు రక్షించుకోండి, పదండి. సైన్యాన్ని దాడి చేయమని ఆదేశించండి సేనాపతి మహాశయ. విరాట రాజ్యం తన రక్షణ కోసం సిద్ధంగా ఉన్నట్టు లేదు గాంధార రాజా. ఒకవేళ విరాట మహారాజు ఆయుధాన్ని చేపట్టకపోతే మనం వారిపై దాడి చేయడం సమంజసం కాదు. కానీ దుర్గం పైన ప్రథమ దాడి మాత్రం ఆరంభమైపోయింది మహామహితాత్మ. నా ఆదేశం లేకుండానే ఆక్రమణ ఎలా జరుగుతుంది గాంధార రాజా? ఎవరు ఆదేశించారు? తమ ఆదేశాన్ని కేవలం హస్తినాపుర సైన్యం మాత్రమే మన్నిస్తుంది మహితాత్మ. అయినా ఆక్రమణ మనం చేయలేదు. ఈ ఆక్రమణ తిగర్త దేశ మహారాజు సుశర్మ చేశాడు. దాడి చేయమని ఆదేశించండి మహితాత్మ. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే శోధిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్న టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హర హర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది, మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.